తక్కువ ప్రైస్లో కొనుక్కుంటారు నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వాలి అనేసి అయితే యాక్చువల్లీ ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలి అని అయితే నేను అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. ఆ శారీని అయితే 100% ఎలా రికమెండ్ చేస్తానో ఈ లెహంగాని అయితే 100% అస్సలు రికమెండ్ చేయను నేను. కట్టుకుంటే మీరు పక్క సాటిస్ఫైడ్ అయితే అవుతారు చూస్తున్నారు. సో సేమ్ సెలర్ దగ్గర తీసుకున్నా మనకి ఎంత వరస్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఈ లెహంగాతో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఫ్రెండ్స్ సెలర్ దగ్గర. ట్రిపుల్ ఎక్సెల్ అంటే కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది కదా. అయితే నారాయణపేట లెహంగా అయితేనే చిరాకు వచ్చేసింది. ఇక లాస్ట్గా ఇంకొక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మొన్న మీషోలో దసరా ఆఫర్స్ అనేది వచ్చాయి కదా, సో అందులో ఇవన్నీ కూడా సెకండ్ టైం అనేది ఆర్డర్ ప్లేస్ చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలి అని అయితే నేను అసలు అనుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంతకు ముందు ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను నేను, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ వీడియో ఎందుకు పెడుతున్నానో మళ్ళీ మీతో ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ శారీ చూసినట్లయితే ఇది మనకి కాంచీపురం సిల్క్ శారీ అనమాట. చూడండి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇదే శారీ మనకు బయట షాప్స్లో అయితే చాలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎంత అంటే మినిమం 2000 to 5000 మిడిల్లో అయితే ఛార్జ్ చేస్తున్నారు. కానీ మనకి మీషోలో ఈ శారీ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎంత అంటే ఇంతకు ముందు వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది అనేసి. ఆ వీడియో కింద అయితే నేను కామెంట్ అయితే చేశాను, ఆ కామెంట్కి పిన్ చేసి అయితే పెట్టాను. ఏంటి అంటే ఇప్పుడు మనకి మీషోలో దసరా ఆఫర్స్ అనేది రన్ అవుతుంది. సో ఈ శారీ మనకి 1100కి అయితే వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అనేసి. అంటే కింద ఎందుకు కామెంట్ ఎలా పిన్ చేశాను అంటే ఆ వీడియోలో చూపించేసరికి ఈ శారీ 1700 శారీ మనకి 1356కి అయితే వచ్చింది. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి అని చెప్పాను, ఆఫర్లో ఉందని. కానీ ఇప్పుడు ఏంటంటే దసరా ఆఫర్స్ కదా, సో ప్రైజెస్ అనేవి ఇంకా చాలా అయితే తగ్గాయి. జస్ట్ మనకి 1100కి అయితే వచ్చేస్తుంది, మినిమం 600 అయితే లెస్ అవుతుంది. సో ఎవరికైనా నచ్చితే తక్కువ ప్రైస్లో కొనుక్కుంటారు, నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వాలి అనేసి అయితే కింద అయితే కామెంట్ పించేసి అయితే చెప్పాను నేను. ఆ వీడియోలో చూపించిన శారీ అయితే ఒకరికి అయితే ఇచ్చేసాను. సో ఇదైతే ప్రైస్ అనేది ఇంకా తగ్గింది కదా. సో ఇంకొక కస్టమర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేయమన్నారు. సో ఇది కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అది ఎలా ఉందో ఇది కూడా సేమ్ అదే విధంగా లుక్ కానీ షైనింగ్ కానీ ఈ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మనకి దసరా ఆఫర్స్ అయిపోయే ఉంటాయి నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి. సో ఎప్పుడైనా మనకి 1 day ఆఫర్ అనేది ఇస్తారు కదా 24 hours. సో ఆ టైంలో అయితే మీకు నచ్చితే అప్పుడైతే ట్రై చేయండి. అంటే మరీ 1700 పెట్టి అయితే తీసుకునక్కర్లేదు, కొంచెం తగ్గినప్పుడు ఆఫర్లో తీసుకుంటే బెస్ట్ కదా. చూడండి లుక్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కాంజీవరం పట్టు శారీ కదా, కొంచెం కూడా రఫ్గా అయితే లేదు. మనకి స్టెప్స్ ఎలా పెడితే ఆ విధంగా అయితే వస్తున్నాయి. కట్టుకుంటే మీరు పక్క సాటిస్ఫైడ్ అయితే అవుతారు, చూస్తున్నారు కదా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఈ లెంగ్త్ కూడా మనకి ఎక్కువైతే ఉంది, అంటే కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి కూడా లెంగ్త్ అనేది ఈజీగా అయితే సరిపోతుంది. ఎవరికైనా నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆ ప్రైస్ రేంజ్లో అయితే మనకి చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ శారీని అయితే 100% ఎలా రికమెండ్ చేస్తానో ఈ లెహంగాని అయితే 100% అస్సలు రికమెండ్ చేయను నేను, అస్సలు బాగా రాలేదు ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు. ఫస్ట్ టైం అయితే బ్లూ లెహంగా అయితే చేశాను, అది చాలా బాగా వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ ఇటువంటి గ్రీన్ అండ్ అలాగే రామా బ్లూ అయితే చేశాను. గ్రీన్ అయితే చాలా బాగా వచ్చింది, రామా గ్రీన్ అయితే అస్సలు బాగా రాలేదు. అందుకని చెప్పేసి గ్రీన్ బాగా వచ్చిందని సేమ్ సెల్లర్ దగ్గర మళ్ళీ గ్రీన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది అయితే అస్సలు బాగా రాలేదు ఫ్రెండ్స్. అంటే ఆ వీడియోలో చూశారు కదా రామా గ్రీన్ కలర్ ఏ విధంగా అయితే ఉందో, సేమ్ అదే క్లాత్లో అయితే పంపించేశారు. ఆ వీడియోలో అయితే చాలా బాగా చెప్పాను నేను సేమ్ సెల్లర్ దగ్గర తీసుకుంటే బాగా వస్తుంది, సో ట్రై చేస్తాను అని చెప్పేసి. సో సేమ్ సెల్లర్ దగ్గర తీసుకున్నా మనకి ఎంత వరస్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. క్లాత్ అయితే ఇది అసలు పట్టు క్లాత్ అయితే కాదు, మీరు చూస్తున్నారు కదా మీకు తెలిసే ఉంటుంది. ఇది ఏంటంటే మనకి రఫ్గా అయితే ఉంది, సిల్క్ టైప్లో అయితే ఉంది, చాలా వేస్ట్. అలాగే థ్రెడ్స్ కూడా ఇలాగ పైనుంచి కూడా ఫినిషింగ్ అది అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. నేనైతే సేమ్ కోడ్తో అయితే వెళ్ళాను, కానీ ఇది ఎలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లెహంగాతో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓన్లీ పైన పోనీ అయితే లెహంగా స్టిచింగ్కి అయితే పోతుంది అనుకోవచ్చు, కింద కూడా మనకి ఈ విధంగా ఫుల్ థ్రెడ్స్ అయితే ఊడిపోతున్నాయి. ఇదైతే ఏమాత్రం నచ్చలేదు నాకు.
ఇవైతే కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేయమన్నారని బాగా రాకపోయినా కానీ ఇన్నిసార్లు అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. అంటే సేమ్ ఇటువంటి లెహంగా ఒకటి బాగా వచ్చింది కదా, సో అదైతే సిస్టర్స్ ఇద్దరు అని చెప్పాను కదా, సో అక్కకైతే ఆ లెహంగా సరిపోయింది, మరి చెల్లెలికి లేకపోతే అలాగా ఇద్దరు పోట్లాడుకుంటారు కదా, సో అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను. ఇది ఎన్నిసార్లు చేసినప్పటికీ ఇలానే వస్తుంది. ఇక అయితే నారాయణపేట లెహంగా అయితేనే చిరాకు వచ్చేసింది. ఇక లాస్ట్గా ఇంకొక ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇంకొకసారి చూడాలి అది ఎలా వస్తుంది అని. ఇది ఏంటంటే జరీ అంతా కూడా మనకి షైనింగ్ అది బాగానే ఉంది ఫ్రెండ్స్. అంటే బార్డర్ షైనింగ్ చూడండి, ఇది వచ్చేసి మనకి దుప్పట కదా, అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే క్లాత్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు అని అయితే అనిపించింది. ఇంతకుముందు ఈ హిప్ బెల్ట్కి కూడా ఇన్నర్వేర్ లోపల నుంచి మనకు లైనింగ్ అనేది వేయలేదు. దీనికి ఏంటంటే లోపల మనకు లైనింగ్ వేశారు, అది కూడా మనకి సేమ్ పట్టు క్లాత్ అయితే వేశారు. ఈ లెహంగా అంతటిలోనూ అంటే మనకి 4 పీసెస్ వచ్చాయి కదా, ఈ హిప్ బెల్ట్ అండ్ అలాగే దుపటా ఓన్లీ ఈ 2 పీసెస్ అయితే కొంచెం బాగున్నాయి, మిగిలిన 2 కూడా అస్సలు బాగలేదు. హిప్ బెల్ట్ కూడా మనకి ఎక్కువ విడ్త్ అయితే ఇచ్చారు చూడండి, మనకి రౌండ్ అయితే తిరిగేస్తుంది, కానీ హిప్ బెల్ట్ ఒకటి బాగుంటే సరిపోదు కదా, డ్రెస్ అంతా కూడా బాగుండాలి. సో ఇది అయితే వెంటనే రిటర్న్ పెట్టేశాను, నెక్స్ట్ టైం ఎలా వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడైతే ఇంకొక డ్రెస్ ఫ్రెండ్స్, ఇది కూడా ఇంతకుముందు వీడియో అయితే చేశాను. ఇవి ఏంటంటే నేను కట్టుకుంటున్నప్పుడే చూసి బాగున్నాయని చెప్పి కస్టమర్స్ అనేది ఆర్డర్ ప్లేస్ చేయమన్నారు. నాదైతే పింక్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను, నెక్స్ట్ అయితే పింక్ అండ్ అలాగే వైన్ కలర్లో అయితే చేశాను, అవి చాలా బాగా వచ్చాయి. కాకపోతే కొంచెం కలర్ చేంజింగ్ అయితే అయ్యింది, కానీ ఇది ఎన్నిసార్లు చేసినప్పటికీ క్వాలిటీ అయితే కొంచెం కూడా తేడా లేకుండా చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే పైన వర్క్ అంతా కూడా చూడండి, ఫాయిల్ మిర్రర్ అయితే వచ్చింది, లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి జస్ట్ 500కి అయితే వచ్చేసింది, ఇంతకుముందు చేసింది కొంచెం ప్రైస్ అనేది తక్కువ. ఇది ఎందుకు కొంచెం ప్రైస్ ఎక్కువైందంటే 3XL అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను, సో వేరే సెల్లర్ దగ్గర 3XL అంటే కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది కదా, సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువైతే పడింది ఫ్రెండ్స్. అయినా ఆ ప్రైస్కి అయితే ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా సెకండ్ టైం ఆర్డర్ చేసినవి, మీతో ఈ విధంగా అయితే షేర్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.